నిన్న కందుకూరు ఘటన బాధాకరమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలన్నారు. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా ప్రజలందరూ తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం రద్దు చేయడం సరికాదన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇచ్చి ఇప్పుడు కుంటి సాకులు చూపి నిరుపేదల పెన్షన్లు రద్దు చేయడం దుర్మార్గమన్నారు. ప్రధానమంత్రి సానుకూలంగా ఉన్నారని పదే పదే చెబుతున్నారే కానీ ఇప్పటి వరకు ప్రత్యేక హోదా రాలేదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు బాలాజీ నగర్ లోని సిపిఎం కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్యాలయాల చుట్టూ తిప్పి డబ్బులు పెట్టి అవినీతికి ఆస్కారం ఇచ్చే చర్య తప్ప ఇంకోటి కాదు. నువ్వు భర్త చనిపోయిన వ్యక్తివి అని చెప్పి రుజువు చేసుకోవడానికి మళ్ళీ డెత్ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నారు. ఎందుకు తీసుకురావాలి? గ్రామ సచివాలయం ఉంది, వాలంటీర్లు ఉన్నారు, ఈ వ్యవస్థను వినియోగించుకోవచ్చు. ప్రతిసారి ఆ రకంగా చేయడం, ఇటువంటి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. ఈరోజు దేశమంతా 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీ, అలాగే 200 లీటర్ల నీరు ఫ్రీ, ఇట్లా అనేక రాష్ట్రాలు పెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు కుదింపుల కార్యక్రమాలు చేస్తున్నారు. అది మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే మేము మొదటి నుంచి చెప్తున్నాం, దేశంలో మరెక్కడా లేదు ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీటర్లు బిగించండి రైతులకి ఇతరులకి ఆగమేఘాల మీద, లేకపోతే మీకు రుణం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తాకిదిస్తే అన్ని ప్రభుత్వాలు ఎదురు తిరిగి మీటర్లు బిగించడానికి తిరస్కరించినాయి. మరి వైఎస్ఆర్పీకి ఎందుకు అంత ఆసక్తి? రైతులకు కూడా శ్రీకాకుళం నుంచి మొదలెట్టి మీటర్లు బిగించాలని ప్రయత్నం చేస్తుంది. బహుశా ఈ స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఉత్పత్తి చేయడానికి కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ఆ కంపెనీల ప్రయోజనం కోసం ఇలా చేస్తున్నారని అనుమానం వస్తుంది. ఎందుకంటే 2 రోజుల నుంచి మీరు చూస్తున్న అదానీ గారు స్మార్ట్ మీటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టేశాడు. హక్కులను కూడా యాచన చేసుకోవాల్సిన పరిస్థితికి దిగదార్చడం అనేది ఆంధ్రుల ఆత్మగౌరవానికి చాలా నష్టం. అందుకని రాష్ట్రాల హక్కులకి ఫెడరలిజాన్ని కాపాడుకోవడానికి పూనుకోవాలి. మరి కేంద్ర ప్రభుత్వమే ఇటువంటి వాతావరణం రాబోతుందని చెప్పి ఊహిస్తున్నప్పుడు అటువంటి సందర్భంలో ఈ స్కీమ్ని, కోవిడ్ సందర్భంగా ప్రజలను ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన స్కీమ్ని ఇటువంటి నేపథ్యంలో దాన్ని రద్దు చేయడం అనేది మరీ మానవత్వం లేని చర్య. అందుకని వెంటనే ఆ కోతని నిలిపివేయాలని, పూర్తి స్థాయిలో గతంలో ఇచ్చినట్టుగానే ఈ రేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.